మేడం తమరు మాట్లాడగలరా అందరికి నమస్కారం అండి వైసీపీ పార్టీ ఒక అవినీతి పార్టీ ఒక కుంభకోణాల పార్టీ ఒక మాఫియా పార్టీ ఒక అత్యాచారాలు చేసే పార్టీ మహిళల్ని ఏ మాత్రం కూడా పట్టించుకోని ఈ పార్టీ ఈ రోజు కొత్తగా మళ్ళీ తెర ముందుకు వచ్చి లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ఆ స్కామ్ గురించి బయట పెట్టినందుకు మింగలేక కక్కలేక ఏదో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టిచి ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు గారి కుటుంబం పైన వ్యక్తిగత దూషణలకు దిగుతా ఉన్నారు అంటే ఒక పెద్ద గీత ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది అనే ఆలోచన విధానం వైసీపీ పార్టీది అని చెప్పి చెప్పక తప్పదు అనవసరంగా ఆ ఇంటి ఆడవాళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నారు భువనేశ్వరి గారి గురించి గాని బ్రాహ్మణి గారి గురించి గాని ఈ రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం మొత్తం తెలుసు వాళ్ళు ఒక హెరిటేజ్ సంస్థ ద్వారా లక్షల మంది రైతుల్ని ఏ రకంగా ఆదుకుంటున్నారు ఏ రకంగా ఉపాధి కల్పించారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అదే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ ద్వారా ఎన్ని లక్షల మందికి అనేక రకాలుగా తోడ్పడుతున్నారు విద్యాపరంగా కానీ ఇతరితర ఏదన్నా వరదలు వచ్చినప్పుడు సహాయ చర్యలు కానీ హెల్త్ పరంగా కానీ విదేశీ విద్య విదేశాల్లో విద్య చదువుకోవటానికి కూడా ఏ రకంగా తోడ్పడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వాళ్ళ మీద మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అనే విషయం వైసీపీ గ్రహించాలి వ్యక్తిగత దూషణలకు దిగకుండా మేము అడిగిన ప్రశ్నలకి దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి మేము మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాము ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీరున్న మాట వాస్తవం కాదా పనాకా సరశ్చంద్రారెడ్డికి సంబంధించిన ట్రైడెంట్ లైఫ్ సైన్స్ కంపెనీల దగ్గర నుంచి ఆదాన్ కంపెనీ దగ్గర నుంచి అతను ఉన్నాడా లేదా అతనే హోల్ అండ్ సోల్ సీఈఓ కాదా అతని ఈ సంస్థ నుంచే 5 ఈఎండీల దాకా కట్టి ఈ యొక్క లిక్కర్ దానిలో బిడ్డింగులకి మీరు పూనుకున్నారా లేదా ఏదైతే ఈ శరశ్చంద్రారెడ్డి ఈ ఆదాన్ సంస్థ ద్వారా చేస్తున్నారో అతనికి వేల కోట్ల షేర్లు జగతి పబ్లికేషన్స్ లో లేవా ఈ జగతి పబ్లికేషన్స్ ద్వారా సాక్షి పేపర్ బయటికి వచ్చింది సాక్షి పేపర్ నడుస్తుందనే విషయం వాస్తవం కాదా ఈ పెనాక శరశ్చంద్రారెడ్డి అలాగే పెనాక రోహిత్ రెడ్డి వీళ్ళిద్దరు అన్నదమ్ములు కాదా వీళ్ళు విజయసాయి రెడ్డి చుట్టాలు కాదా వీళ్ళు విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు కాదా ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ఉంటున్న శివకుమార్ అనే వ్యక్తి అదే విధంగా శ్రీనివాస్ అనే వ్యక్తి అందులో ఉన్నారా లేదా వీళ్ళు బిడ్డింగ్ లో పాల్గొన్నారా లేదా వీటికి సమాధానం చెప్పకుండా మీరు ఏదేదో మాట్లాడితే ఏదేదో చంద్రబాబు గారి కుటుంబం గురించి మాట్లాడితే అది సబబా ఇందులో డైరెక్ట్ గా భారతి గారు అదే విధంగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారా లేదా ఉన్నారు అని చెప్పి మేము చెప్తున్నాం సిబిఐ ఎంక్వైరీలో కూడా తేల్తా ఉంది జనం ఏమంటున్నారు మీడియా ఏమంటుంది మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని కాపాడటం కోసమే ఢిల్లీ వచ్చి వీటి గురించి మాట్లాడారని చెప్పి చెప్తా ఉన్నారు ఇతను ఈ రాష్ట్రం గురించి ఏ ఒక్క రూపాయి కోసం ఒక రూపాయి కోసం కానీ లేకపోతే అమరావతి గురించి కానీ క్యాపిటల్ సిటీ గురించి కానీ మాట్లాడిన పరిస్థితులు లేవని కూడా అందరూ చెప్తా ఉన్నారు ఈ విషయాలన్నీ గురించి మాట్లాడకుండా ఈ రోజు మీరు ఈ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం ఏంటండి ఎవరి పెనాక శరశ్చంద్రారెడ్డి చెప్పమనండి విజయసాయి రెడ్డిని ఈ రోహిత్ రెడ్డి ఎవరు ఆయన అల్లుడు కావా ఈ శరశ్చంద్రారెడ్డి ఈ అల్లుడికి అన్నయ్య కావా వీళ్ళందరూ కూడా మరి బిడ్డింగ్ లో పాల్గొన్న మాట వాస్తవం కాదా అదేమంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డిస్టిలీర్ అన్ని కూడా వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ డిస్టిలీర్లు అన్ని ఎప్పుడు ఎందుకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు వచ్చినాయి షుగర్ ఫ్యాక్టరీల కోసం చెరుకు రైతుల కోసం వారిని ఆదుకోవటం కోసం వారిని ఒక ఉన్నత స్థితికి తీసుకురావటం కోసం ఆ డిస్టిలరీలన్నీ కూడా తీసుకొస్తే మీరు దాన్ని మార్చేసి దాన్ని మద్యం తయారు చేస్తా అవన్నీ కూడా హస్తగతం చేసుకొని బినామీ పేర్ల మీద లీజులకు తీసుకొని ఈరోజు మద్యం ఏరులై పాలిస్తా ఉన్నారే
ఇదివరకు 10,000 కోట్ల రూపాయలు ఉంటే ఆదాయం, ఇప్పుడు దాని ఆదాయం 30,000 కోట్ల రూపాయలకి తీసుకొచ్చిన ఘనత ఈ చెత్త వైసీపీ పార్టీది కాదా? ఇదే దీన్ని మద్యపాన నిషేధం అని అంటారా? దీన్ని మద్యపాన నిషేధం అంటారా? 10,000 కోట్ల నుంచి ఆదాయం 30,000 కోట్ల వరకు తీసుకొచ్చిన ఈ వైసీపీ పార్టీని దీన్ని మద్యపాన నిషేధం అంటారా? 30 సంవత్సరాల వరకు కోర్టు 30 సంవత్సరాల వరకు కోర్టు ద్వారా మందుబాబులందరినీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు, దీన్ని మద్యపాన నిషేధం అంటారా? మీరు ఒక పక్క డిజిటల్ అనేది ఎక్కడా లేదు, ఆన్లైన్ అనేది ఎక్కడా లేదు, అంతా కూడా క్యాష్ తీసుకొని చేస్తా ఉన్నారు. ఇందులో మీకు 8,000 కోట్లు ముడుతున్నాయి, దీన్ని మద్యపాన నిషేధం అంటారా? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగకుండా విత్ క్యాష్ మీరు డబ్బులు తీసుకుంటా ఉన్నారు, దీన్ని ఏమంటారు? ఇండైరెక్ట్ గా మీరు మాఫియా చలాయిస్తున్నారు అనేది వాస్తవం కాదా? మాఫియా కాకపోతే ఆన్లైన్ లో ఎందుకు చేయరు? ఢిల్లీ దగ్గర నుంచి ఇక్కడ గల్లీ వరకు కూడా మద్యం ఏరులై పారిస్తూ ఆ స్కాముల్లో ఇరుక్కొని తొందరలో సిబిఐ లో బయటకు వచ్చే మీ పేర్లన్నీ బయటకు వస్తాయని తెలిసి ఇది డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తారా? సబ్జెక్ట్ తెలియని వాళ్ళు అందరినీ ఒక ముగ్గురు నలుగురిని తీసుకొచ్చి వాళ్ళని పోగేసి మాట్లాడిస్తే అబద్ధాలు నిజాలైపోతాయా? అసలు మీరు నేను ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ నుంచి అంటున్నా, అసలు టాంజేనియా స్కామ్ గురించి చెప్పండి. టాంజేనియాలో ఈ వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నదమ్ముల పిల్లలు అందులో అక్కడికి వెళ్ళి లిక్కర్ స్కాములు చేశారా లేదా? ఆ లిక్కర్ స్కాముల్లో దొరికారా లేదా? మీ దగ్గర పనిచేస్తున్న ఒక గుజరాతీ మనిషి, ఒక తెలుగు మనిషి జైల్లో పెట్టారా లేదా వాళ్ళని? వాళ్ళు అనేక నెలలు జైల్లో ఉంటే పరువు పోతుందని అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు వాళ్ళని విడిపించడానికి నానా తంటాలు పడ్డారా లేదా? అక్కడ ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో మీరు దాక్కున్న మాట వాస్తవం కాదా? పేర్లు కూడా చెప్పాలా? ఢిల్లీగా ఇక్కడ గల్లీలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా లిక్కర్ స్కాముల్లో మీరు ఉన్నారనే మాట వాస్తవం కాదని చెప్పమనండి. టాంజేనియా భాగవతం అంతా కరెక్ట్ కాదని ఈ సిద్ధే సజ్జన రామకృష్ణారెడ్డిని చెప్పమనండి. కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉంటారు, వ్యక్తిగత దూషణలకు ఎందుకు దిగుతున్నారు? మీ దగ్గర సబ్జెక్ట్ లేకేగా, తప్పించుకోవడానికేగా? భారతి గారిని మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు, కానీ వ్యక్తిగత దూషణలకు వెళ్ళే సంస్కారం మాకు లేదు. షర్మిలా గారి గురించి మాట్లాడాలంటే కూడా చాలా మాట్లాడచ్చు, అనవసరం, వ్యక్తిగతం అనవసరం. ఈ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, దీని లింకప్ చెప్పాము మేము. ఆ లింకప్ మీరు ఖచ్చితంగా ఆ లింకప్ లో మీరు ఉన్నారని తేలుతుంది. ఎవరో శివకుమార్ అని ఉన్నాడు, శ్రీనివాస్ కాచాయనులు అని ఉన్నారు, వీళ్ళందరూ అందులో పార్టిసిపేట్ చేశారు. దాని లింకప్ భారతి గారికి ఉంది, విజయసాయి రెడ్డికి ఉంది. ఈ విషయాలన్నీ గురించి మాట్లాడకుండా మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నా, ఇందులో కామన్ డైరెక్టర్స్ ఉన్నారు. ఎవరి బొల్లారం శివకుమారు, ఎవరి శ్రీనివాస్ కాశీచాన్యులు అంట, కాశీచాన్యులు శ్రీనివాస్ అంట, ఎవరు వీళ్ళు? మీ మీ కంపెనీస్ లో వాళ్ళు డైరెక్టర్స్ గా లేరా? లేరా చెప్పండి. ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. తొందరలోనే ఈ యొక్క లిక్కర్ స్కామ్ బయట పడుతుంది ఖచ్చితంగా. కేంద్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది మరి ఎవరన్నా కాపాడే ప్రయత్నం చేస్తే మేమేం చెప్పలేం కానీ దాని గురించి మేము చెప్పలేం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. సిబిఐ ఎంక్వైరీలో వీళ్ళ పేర్లు బయటకు వస్తాయి, కాదని చెప్పమనండి. అన్ని లింకప్స్ తో నా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయండి. ఈచ్ పేపర్ ఇది చదవాలంటే గంట పట్టింది. ఈ సిబిఐలో ఏమేమి రాశారు, ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏమేమి చేస్తున్నారు, ఎవరెవరి కంపెనీలు ఉన్నాయి,
ఈఎండిలు ఏ కంపెనీ నుంచి ఈఎండిలు కోట్లు కోట్లు కట్టారు. ఈ ఆదాన్ డిస్టిలరీ అనే ఈ డిస్టిలరీ కంపెనీ 2019 డిసెంబర్ 2 స్థాపించబడి అక్కడి నుంచి ఎన్నెన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు, అందులో డైరెక్టర్లు ఎవరెవరుగా ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా దొరికిపోయారు, ఇవన్నీ సిబిఐలో ఉన్నాయి, ఈ పేపర్స్ లో ఉన్నాయి. కారణం చెప్పమనండి. ఇది డైవర్ట్ చేయడం కోసం విశ్వాసం మాట్లాడతారా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు మాట్లాడండి, మేము మాట్లాడిన దానిలో ఏదన్నా తప్పు ఉంటే, మేము చూపించిన సాక్ష్యాల్లో ఆల్రెడీ మా అన్న వెంకటనారాయణ రెడ్డి ఆయన ఆల్రెడీ మాట్లాడారు, ఇంకొంతమంది మా టీడీపీ వాళ్ళు మాట్లాడారు, ఇందులో తప్పు ఉంటే మీరు చెప్పండి. ఏదన్నా ఉంటే ఎంతసేపు బూతులు తిట్టడం, విష ప్రచారాలు చేయటం, క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వ్యక్తిగత దూషణలు దిగటం, ఇలా దిగటం వల్ల ఏమవు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందా? అవ్వదు, అవ్వనివ్వము కూడా. కాబట్టి దీనికి సమాధానం చెప్పే దమ్ము లేక మీరు ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. తొందరలోనే సిబిఐ ఎంక్వైరీ వాళ్ళ పేర్లు బయటపడతారు, అప్పుడు మీరందరూ ఏం మాట్లాడతారో కూడా చూద్దాం. థ్యాంక్ యూ.